వెల్కమ్ టు టీవీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దేశంలోని అత్యున్నత వ్యవస్థ దేశాన్ని నడిపించే బ్యూరోక్రాట్లు డిప్లొమాట్లను నిర్దేశించేది ఇదే ఐఏఎస్ ఐపీఎస్ వంటి అత్యున్నత స్థాయి అధికారులను దేశానికి అందించే ప్రతిష్టాత్మకమైన విభాగం ఇందులో కీలక మార్పు చోటు చేసుకుంది యూపీఎస్సి కొత్త చైర్మన్ నియమించింది కేంద్ర ప్రభుత్వం విద్యావేత్త ప్రొఫెసర్ ప్రదీప్ కుమార్ జోషిని యూపీఎస్సి చైర్మన్గా నియమించింది ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది ఇప్పటిదాకా కమిషన్ చైర్మన్ గా అరవింద్ సక్సేనా పనిచేశారు ఆయన పదవీ కాలం శుక్రవారం నాటితో ముగిసింది దీనితో ప్రదీప్ కుమార్ జోషిని నియమించింది వచ్చే ఏడాది మే ముప్పై ఒకటవ తేదీ వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు ఇదివరకు ప్రదీప్ కుమార్ జోషి ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషనర్ చైర్మన్ గా వ్యవహరించాడు అనంతరం రెండు వేల పదిహేనులో యూపీఎస్సీ సభ్యుడిగా నియమితులు అయ్యారు ఇక చైర్మన్ స్థానాన్ని అందుకున్నారు ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ వంటి అఖిల భారత సర్వీసు ఉద్యోగం ఉద్యోగులను నియమించడానికి ప్రతి సంవత్సరం జాతీయ స్థాయిలో యుపిఎస్సి మూడు దశల్లో పరీక్షలు నిర్వహిస్తుంటుంది ఇందులో ప్రిలిమ్స్ మెయిన్స్ రాత కాగా మరొకటి మౌఖిక పరీక్ష అఖిల భారత సర్వీసులను ఎంపిక కావాలనుకునే అభ్యర్థుల్లోని ప్రతిభను వెలికి తీసేలా అందులోను అత్యంత ప్రతిభావంతులను వడపోసేలా పరీక్షా విధానాలు ఉంటాయి అలాంటి ప్రతిష్టాత్మిక కమిషన్కు చైర్మన్గా వ్యవహరించడం అనేది అత్యంత ప్రతిష్టాత్మకమైనదని భావిస్తూ ఉంటారు ప్రస్తుతం యూపీఎస్సీలో బీమెన్స్ బస్సీ ఎయిర్ మార్షల్ ఏఎస్ బోన్స్లే సుజాతా మెహతా మనోజ్ సోని నాగరాజ్ ఎం సత్యవతి భరత్భూషణ్ వ్యాస్ టీసీఏ అనంత్ రాజీవ్ నారాయణ్ చౌబే సభ్యులుగా కొనసాగుతున్నారు వారిలో ఒకరిగా ఉన్న ప్రొఫెసర్ ప్రదీప్ కుమార్ జోషి చైర్మన్గా ఎన్నికయ్యారు ఫలితంగా ఒక సభ్యుడు స్థానం ఖాళీగా మారింది రాష్ట్రాల స్థాయిలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా పనిచేసి వారిని యూపీఎస్సీ సభ్యునిగా ఎన్నుకోవడం ఆనవాయితీగా వస్తోంది E